సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లమ్స్కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. నేడు శంకర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. డైరెక్టర్ శంకర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓ పాటను చూసి అది శంకర్ సినిమా అని, శంకర్ విజన్లోంచి వచ్చిన పాట అని ఇట్టే చెప్పొచ్చు. అంతటి గ్రాండియర్, బియాండ్ ఇమాజినేషన్ అనేది కేవలం శంకర్కు మాత్రమే సాధ్యం. శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్ నుంచి చివరిగా వచ్చిన ఐ రోబో 2ల వరకు శంకర్ మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. శంకర్కు ఒకప్పుడు ఫ్లాప్ అనేదే తెలియదు. శంకర్ తీసిన ప్రతి ఒక్కటి క్లాసిక్గా నిలిచింది. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, జీన్స్, బాయ్స్, రోబో, ఇలా ఎన్నెన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించాడు. సామాజిక సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తూ అద్భుతంగా సినిమాలు తీయడం శంకర్ నేర్పించిన ట్రిక్కే. ఇక పాటల కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసే శంకర్ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శంకర్ సినిమాల్లో పాటలు, వాటిని చిత్రీకరించే విధానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్లతో భారతీయుడు మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 మూవీని ప్రారంభించారు. కానీ ఈ చిత్ర షూటింగ్లో ప్రమాదంతో పాటు కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మళ్లీ ఈ సినిమాను పూర్తి చేస్తున్నట్టు శంకర్ వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు పానిండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సర్కారోడుతో పాటు సిటిజన్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్గా ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.